ఒక జలమండలి ఉన్నతాధికారితో కూడా చాలా వివరంగా మాట్లాడినా, అడిగిన ఏం జరిగింది, తర్వాత కొంతమంది రిటైర్డ్ అధికారులతో నేను మాట్లాడిన ఫోన్ చేసి ఏం జరిగింది, ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అని నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా. ఈ ప్రమాదం జరిగిన రోజు ఆగస్టు 2 ఉదయం శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఏ విపత్తు సంభవించినా, ఏ ఇబ్బంది తలెత్తినా, ఏ ప్రమాదం జరిగినా వెంటనే శాసనసభ సమావేశాల్లోనే సభ్యులందరికీ తెలియజేసే విధంగా, రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసే విధంగా ప్రభుత్వం ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. అది ప్రభుత్వం బాధ్యత, సాంప్రదాయం. ఏ విపత్తు అయినా, ఏ మంచి వార్త అయినా, ఎట్లయితే మన ఎస్సీ కేటగరైజేషన్ మీద ఒక సుప్రీంకోర్టు తీర్పు రాగానే వచ్చి ధనధన స్వీట్లు పంచుకొని కొద్దిగా హడావుడి చేసినరో, అదే పద్ధతిలో మంచి వార్త వస్తే శాసనసభలోనే ప్రకటించాలా? అదే విధంగా ఏదైనా విపత్తు సంభవించినా, ఏదైనా ఇబ్బంది తలెత్తినా వెంటనే, ముఖ్యంగా ఈ స్థాయి ఇబ్బంది తలెత్తితే శాసనసభ సమావేశాల్లోనే ప్రభుత్వం వెంటనే ఆరో స్టేట్మెంట్ ఇవ్వాలా? ఈ ఇన్సిడెంట్ అయింది 2 ఆగస్టు ఉదయం. ఆ రోజు శాసనసభ నడుస్తూ ఉంది, నడిచింది. అప్రాప్రియేషన్ బిల్ అయిపోయింది, ఇంకా గవర్నమెంట్ బిజినెస్ ఏదో నడుస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ఆ రోజు ఈ విపత్తు సంభవించిన విషయం మీకు తెలియదా, లేదా తెలిసి దాచిందా? శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ బదనామవుతుందని కావాలని తొక్కిపెట్టిండ్రా, లేదా అసలు మీకు తెలియని కూడా లేదా, ఖబరు కూడా లేదా? ఖబరు కూడా లేదు అనుకుంటే అంతకంటే సిగ్గు చేయడం కొట్టలేదు. మరి రాష్ట్రంలోని మున్సిపల్ శాఖ ఏం చేస్తున్నట్టు, ఎవరి ఆధ్వర్యంలోనైతే పనులు జరుగుతున్నాయో HMWS వాళ్ళేం చేస్తున్నట్టు, రాష్ట్రంలోని నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నట్టు, మీ గూఢచారి సంస్థలు ఏం చేస్తున్నట్టు, అది మీకు ఖబరు లేదనుకుంటే సిగ్గుచేటు మీకు తెలవాలా? ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి సంఘటన జరిగిన క్షణాల్లోనే సమాచారం రావాలా? ఇంత పెద్ద సంఘటన జరిగి కోట్ల రూపాయల ప్రజాధనం నష్టమైతే తెలియదు అంటే సిగ్గుచేటు, తెలుసు అంటే 100% నేను ఆరోపిస్తా ఉన్నా. మీకు తెలుసు, ముమ్మాటికి తెలుసు, పక్కా తెలుసు మీకు. కానీ మీరు వారం రోజులు దాచిపెట్టారు. వారం రోజులు దాచిపెట్టి గోప్యత మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది మీ తప్పని మీకు తెలుసు, మీరు చేసింది తప్పని తెలుసు, ఇది మీ నిర్వాహకం వల్ల, మీ ఆగమాగం చేయడం వల్ల జరిగిందని తెలుసు. ఇంజనీర్లు చెప్తా ఉన్నారు, వద్దనంగా ఆగమాగం పనులు స్టార్ట్ చేసి వద్దనంగా గేట్లు బిగించారు సార్. ఫుల్ ఫ్లో వస్తుంది, వరద వస్తుంది అని చెబితే వినకుండా ఇవాళ తొందరగా పూర్తి చేయాలని చెప్పి మాకు ఆదేశాలు పైనుండి వచ్చినాయి. ఏవైతే పంప్ హౌజ్లో పనులు పూర్తయి, మోటార్ల బిగింపు జరిగే వరకు టన్నలు, అదేవిధంగా ఈ రిటైనింగ్ వాళ్ళు ఏదైతే కట్టినారో వాటిని గేట్లు అమర్చే క్రమంలో ఆ టన్నెల్కి మీరు వరద కాలంలో పెట్టకుండా కొద్ది కాలం తర్వాత పెడదామని అధికారులు చెప్పినా వినకుండా ఈరోజు హడావుడిగా గేట్లు అమర్చడం వల్ల ఈ నష్టం జరిగింది. మొత్తం ఆ వీడియోలో మీకు చూపెడదాం అనుకున్న వీడియో కూడా మీరు అందరు చూసే ఉంటారు, సోషల్ మీడియాలో ఇప్పటికే విస్తృతంగా తిరుగుతూ ఉంది ఆ వీడియో. తప్పకుండా నేను మిమ్మల్ని ప్రభుత్వాన్ని అడిగేది, ఇంజనీర్ల పర్యవేక్షణ లేకుండా, పురపాలక శాఖ అజమాషి లేకుండా ఈ రకమైన ప్రమాదం ఏదైతే జరిగిందో, అదృష్టవశాత్తు కూలీలు షిఫ్టులు మారే టైంకి ప్రమాదం జరిగింది, లేకపోతే అక్కడ ఎంతమంది మరణించేవారో లెక్క కూడా లేదు, అంత పెద్ద ప్రమాదం ఇది. 2 ఎక్స్పాన్షన్ జాయింట్ల మధ్యన ఉన్న రిటైనింగ్ వాల్ మొత్తం కొట్టుకుపోయింది. అందుకే నేననేది, మా పార్టీ అనేది, ఈరోజు మంచి జరిగితే మా ఖాతాలో వేసుకోవాలా, చెడు జరిగితే మాత్రం వాళ్ళ ఖాతాలో వేయాలనే చిల్లర ప్రయత్నం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తుందో, ఇది పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఎందుకంటే 9వ నెల ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు పూర్తయింది, 9వ నెలలో అడుగుపెట్టారు. మరి 9 నెలల్లో ఈ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పర్యవేక్షించకుండా, ఏం జరుగుతుందో తెలుసుకోకుండా, కనీసం పట్టించుకోకుండా, మున్సిపల్ శాఖ మంత్రి లేకపోవడం వల్ల, ప్రత్యక్ష పర్యవేక్షణ లేకపోవడం వల్ల, అక్కడ అధికారుల మీద అజమాయిషీ లేకపోవడం వల్ల ఈ రకంగా ఈ లీకేజీ ద్వారా ఒత్తిడి పెరిగి మొత్తంగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పి వాళ్ళ అధికారులు చెప్తా ఉన్నారు. ఒక్క మాట మాత్రం పక్కాగా చెప్పాలా, ఇది 100% దిస్ ఇస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. ఇందులో ఎవరి ఫెయిల్యూర్ కాదు, పక్కాగా మున్సిపల్ శాఖ తన దగ్గర పెట్టుకొని ఆ శాఖను గాలికి వదిలేసిన ముఖ్యమంత్రిదే దీనికి ప్రధానమైన బాధ్యత. ఇలాంటి భారీ ప్రాజెక్టులు కట్టేటప్పుడు పర్యవేక్షించాలి, మానిటర్ చేయాలి, ఎవ్రీడే చూడాలి. తప్పకుండా ప్రభుత్వం, మీరు ఇవాళ ప్రజలకు మీరు సంజాయిషి ఇవ్వాలి. ప్రమాదం జరిగినట్టు మీకు తెలుసా తెలియదా ముందు చెప్పండి, తెలిస్తే ఎందుకు 1 వీక్ దాచిపెట్టారు మీ తప్పు, లేకపోతే అది కూడా చెప్పండి. అసలు ఇంకొక ముఖ్యమైన మాట నేను అడుగుతా ఉన్నా, ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆనాడు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు మేడిగడ్డలో ఒక సంఘటన జరిగింది, మేమేం దాయలేదే, వెంటనే
పత్రికల్లో వచ్చింది, మేమందరం కూడా మీరు చూశారు మేము కూడా చూసినాం. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకులు మేమేం గోప్యత మెయింటైన్ చేయలేదు, జరిగింది ప్రమాదం అని చెప్పాం. అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండే, ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉండే, వాళ్ళు బాధ్యత తీసుకున్నారు, అధికారులు చూశారు, వెంటనే ఏజెన్సీ కూడా స్పందించింది, ఎల్ఎన్టీ ముందుకొచ్చింది. అధికారికంగా అదే రోజు రాత్రి ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఎల్ఎన్టీ స్టేట్మెంట్ ఇచ్చింది, ఏమని, మొత్తం నష్టం జరిగింది, మళ్ళీ మేమే లోపాలు సరిదిద్దుతాం, ప్రజల మీద భారం పడకుండా మళ్ళీ దాన్ని రెక్టిఫై చేస్తామని కూడా చెప్పారు. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి, మాకు దాచాల్సిన అవసరం లేదు కాబట్టి, సీక్రెసీ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి, మేము ఆనాడు ప్రభుత్వంలో ఉండి కూడా అలాంటి ప్రమాదం జరిగినప్పుడు ముందుకొచ్చి చెప్పాం. గంటల్లోనే వివరాలు బయటకు వచ్చినాయి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మరి ఎందుకు సుంకిశాల ఘటనను బయటికి రాకుండా వారం రోజులు తొక్కిపెట్టింది, ఈ విషయం బయటకు చెప్పాలి. ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉన్నాడు ఈ ఘటన జరిగినప్పుడు. హీ వాజ్ ఇన్ హైదరాబాద్, హీ వాజ్ ఇన్ తెలంగాణ. కానీ ఘటన జరిగిన తర్వాత కూడా 24 గంటల తర్వాత ముఖ్యమంత్రి గారు బలాదూర్ అని చెప్పి ఆయన అమెరికా విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. అంటే కనీసం పర్యవేక్షణ లేదు, రిపోర్ట్ లేదు, చూసింది లేదు, పోనీ అక్కడ ఘటనా స్థలానికి పోవడం కాదు, ఇక్కడన్నా కనీసం రివ్యూ చేశారా, కనీసం ప్రజల దృష్టికి తెచ్చారా? ఇదేనా ఒక ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు? అందుకే మేము డిమాండ్ చేసేది, మరి మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి, ఏ ఏజెన్సీ అయితే ఈ పనులు చేస్తూ ఉందో, ఏ ఏజెన్సీ అయితే ఈ పనులు చేస్తుందో వెంటనే ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్లో పెట్టండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి, వేఆర్ డిమాండింగ్, వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టండి. వాళ్ళు మళ్ళీ ఒక వర్క్ కూడా ఈ రాష్ట్రంలో చేయడానికి వీలు లేకుండా ఏ డిపార్ట్మెంట్ అయినా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు ఏదో పోతున్నారు సైట్కి అని చెప్పారు. నేను ఉప ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఎంతసేపు వేరే వాళ్ళ మీద నిందలు మోపి తప్పించుకుంటామంటే కుదరదు. మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 9 నెలలు ఈ ప్రాజెక్ట్ని ఎందుకు పక్కకు వారేసిండ్రు, ఎందుకు ప్రమాదం జరిగితే వారం రోజులు దాచిపెట్టిండ్రు, ఎందుకు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చిన తర్వాత ఎందుకు మీ ప్రభుత్వం ఇవాళ దిద్దుబాటు చర్యల్లో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం మీద నిందలేస్తున్నదో చెప్పాలి. నిజంగానే ముఖ్యమంత్రి కింద తెలియకపోతే, అది కూడా చెప్తా ఉన్నాను, నిజంగానే ముఖ్యమంత్రికి తెలియదు ఈ రోజు వరకు అనుకుంటే, నిన్నటిదాకా సోషల్ మీడియాలో వచ్చేదాకా అనుకుంటే, మరి ఈయనకు పరిపాలన మీద పట్టుందా? ఆయన డిపార్ట్మెంట్లో తాను పరిపాలిస్తున్న రాష్ట్రంలో ఇంత పెద్ద సంఘటన జరిగితే ముఖ్యమంత్రికి తెలియదు అని కనుక ఉప ముఖ్యమంత్రి చెప్తే అంతకంటే సిగ్గుచేటు ఉంటుందా? ఆలోచించండి. ఒకవేళ తెలిసి కూడా 24 గంటలు సమీక్ష చేయకుండా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి విమానం ఎక్కి వెళ్ళిపోయిందంటే అంతకంటే బాధ్యత రాహిత్యం ఉంటుందని నేను అడుగుతా ఉన్నాను. ఈ ప్రాజెక్టు పనుల్లో పర్యవేక్షణ వైఫల్యం, జవాబుదారితనం లేకపోవడం, మళ్ళీ మీదికి వెళ్ళి మా మీద దాడి చిల్లర విమర్శలు, లేకి మాటలు, ఈ ఎట్లుందంటే వీళ్ళ కథ. మంచి జరుగుతున్నామో వాళ్ళ ఖాతాలకు, కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తుంది, కేసీఆర్ ప్రభుత్వం పరీక్ష పెడుతుంది, కేవలం కాగితాలు ఇచ్చే పని మాత్రం మిగిలిపోయింది, కోర్టు అడ్డం వచ్చింది, అదో కోర్టులో స్టే వస్తే ఆగిపోయింది. ఆ ఉద్యోగాలేమో నేను ఇచ్చినా అని చెప్పి డబ్బా కొట్టుకుంటారు, మేమిచ్చిన ఉద్యోగాలను బడ్జెట్లో స్పీచ్లు కొడతారు. కానీ ఈ ప్రాజెక్టు మాత్రం ఇవాళ ఏదో చిన్న జరిగింది, సంఘటన జరిగింది, ప్రాజెక్టులో జరుగుతుంటాయి. కానీ పర్యవేక్షించాల్సింది, మానిటర్ చేయాల్సింది, బాధ్యులుగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం మళ్ళీ 9 నెలల కింద 10 నెలల కింద ఉండే ప్రభుత్వాన్ని నిందించి బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉందో ఇది సిగ్గుచేటు.